नमस्ते एपी 39 टीवी की स्वागत राज्यांग आमोद दिनोत्सव संदर्भंगा राज्यांग निर्माता डॉक्टर बीआर अंबेडकर विग्रहानिकि पूलमालालु वेसी घनंगा निवाळुलु अर्पिंचिन अहुडा चेयरमैन महालक्ष्मी श्रीनिवासुलु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు మన భారతదేశ రాజ్యాంగ దినోత్సవాన్ని మొదలుపెట్టిన రోజు ఈ రోజును ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు అందరూ కలిసి కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గారిని గుర్తించుకునే విధంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మించిపోయినాడు అదే విధంగా యావత్ ప్రపంచ దేశాలు కూడా అంబేద్కర్ గారిని హర్షించే ఆ స్థాయికి వెళ్ళిపోయినాడు ఎందుకనగా బీసీలు గానివండి ఎస్టీలు గానివండి ఎస్సీలు గానివండి ఒక ఉద్యోగ పరంగా గాని ఒక రాజకీయ పరంగా గాని ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి ఏ విధంగా ఉండాలని చెప్పేసి నిర్మించిపోవడం అనేది చాలా ఇప్పుడో మన పుట్టినప్పుడు కూడా ఆయన చేసినటువంటి ఈ రాజ్యాంగము భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంది గతంలో ఎన్నో పర్యాలు చూసినారు ఇందాక మా పార్టీ వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పినాడు ఏం చేశాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు విజయవాడ నడిబడ్డులో నిజంగా ఒక పని చేయాలంటే ఇంక సంకల్పం ఉండాలి ప్రేమ ఉండాలి ఎస్సీల మీద ఆదరణ ఉండాలి అభిమానం ఉండాలి దానికి ప్రతిరూపంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో కొన్ని వందల కోట్లు వెచ్చేసి స్మృతివనం పేరుతో చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రజలందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమందని మీరు గమనిస్తే చాలు కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను అంబేద్కర్ గారిని మనం కాదు గతాలు కాదు చరిత్రలో కూడా లిఖిన వ్యక్తి మనం తర్వాత కూడా మన పిల్లలు కానివ్వండి కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూడా ఆయన్ని గుర్తుంచుకుంటారు ఆయన చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు